హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి మహిళా సాధికారిక సంస్థ నుంచి అయితే కనుక విడుదలవటం జరిగిందండి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అలాగే కోఆర్డినేటర్ వంటి దాదాపుగా 3-4 రకాల ఉద్యోగాలు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు కానీ లేదా డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఒక చిన్నపాటి ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను అనేటటువంటి సెలెక్ట్ చేస్తారు. సో చాలా ఈజీగా ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు కూడా దయచేసి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మిస్ కాకండి. మరి నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేవి ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో దయచేసి అభ్యర్థులు అయితే మాత్రం వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నోటిఫికేషన్ తాలూకా పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీకు అర్థమయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఇక మనం ఏమాత్రం టైం వేస్ట్ చేయకుండా నోటిఫికేషన్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, మహిళా సాధికారత సంస్థ నుంచి వచ్చినటువంటి యొక్క నోటిఫికేషన్లో మనకి దాదాపుగా 4 రకాల పోస్టులు అయితే కనుక వేకెన్సీస్ ఉన్నాయండి. ఇక్కడ 4వది కనుక చూసుకున్నట్లయితే MTS మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఒక పోస్ట్ అయితే ఉంది. 10వ తరగతి పాస్ అయినటువంటి అభ్యర్థులు లేదా ఐటీఐ పాస్ అయినటువంటి అభ్యర్థుల యొక్క పోస్టుకి అయితే అప్లై చేసుకోవచ్చు. మీకు 15,600 దాకా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక అలాగే వీటిలో ఉన్నటువంటి మిగతా పోస్టులు కనుక చూసుకున్నట్లయితే మొదటి పోస్ట్ వచ్చేసరికి జిల్లా మిషన్ కోఆర్డినేటర్ ఒక పోస్ట్ అయితే ఉంది. ఫ్రెండ్స్, మీరు ఇందులో కనుక చూసుకున్నట్లయితే సోషల్ సైన్స్, లైఫ్ సైన్స్, న్యూట్రిషన్ లేదా మెడిసిన్, హెల్త్ మేనేజ్మెంట్, సోషల్ వర్క్, రూరల్ మేనేజ్మెంట్లో కనుక మనకి డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండి. ఇక్కడ గవర్నమెంట్ లేదా నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో 3 ఏళ్ళు పనిచేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. మీకు 36,500 దాకా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక రెండో పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే జెండర్ స్పెషలిస్ట్ పోస్ట్ అయితే ఒకటి ఉంది. ఫ్రెండ్స్, సోషల్ వర్క్, ఇతర సోషల్ సైన్స్ విభాగాల్లో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. పీజీ చేసినటువంటి వారికి అయితే కనుక ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో జెండర్ ఫోకస్ థీమ్స్ పై కనీసం 3 సంవత్సరాలు పనిచేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 25,000 దాకా మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక అలాగే స్పెషలిస్ట్ ఇన్ ఫైనాన్షియల్ లిటరసీ పోస్ట్ అయితే ఒకటి ఉంది. ఫ్రెండ్స్, ఎకనామిక్స్ లేదా బ్యాంకింగ్ సంబంధిత ఇతర విభాగాల్లో డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. మనకి ఇక్కడ అలాగే పీజీ చేసినటువంటి అభ్యర్థులకి అయితే కనుక ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. గవర్నమెంట్, నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో మనకి ఇక్కడ ఫైనాన్షియల్ లిటరసీ లేదా ఫైనాన్షియల్ ఇంక్లూజన్కి సంబంధించినటువంటి విషయాల్లో 3 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వీరికైతే కనుక 22,750 దాకా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి మిగిలిన వివరాల విషయానికి వచ్చినట్లయితే మనకి భారత ప్రభుత్వం జారీ చేసినటువంటి మిషన్ శక్తి కింద వరంగల్ జిల్లాలో డిస్టిక్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ అనేటువంటి సంస్థను అయితే ఏర్పాటు చేయనున్నారు. ఫ్రెండ్స్, సో ఈ యొక్క DHEW నందు కాంట్రాక్ట్ బేసిస్లో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. వరంగల్ కొత్త జిల్లాకి సంబంధించినటువంటి మహిళా అభ్యర్థులు మాత్రమే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులు మనకి 28 నుంచి అయితే కనుక గడువు అయితే ఇవ్వడం జరిగింది. ఇక చివరి తేదీ కనుక చూసుకున్నట్లయితే 7వ సాయంత్రం 5 గంటలలోపు యొక్క నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి రాత పరీక్ష లేదండి. కేవలం మనకి కలెక్టర్ గారి కార్యాలయంలో ఒక చిన్న ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఇంటర్వ్యూ అనేది ఏ తేదీన కండక్ట్ చేస్తామనేటువంటి డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మనకి ఇక్కడ 11వ ఉదయం 11 గంటల నుంచి కూడా ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే కేవలం ఆఫ్లైన్లో మాత్రమే అభ్యర్థులు యొక్క అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుందండి. సో మనకి ఈ నోటిఫికేషన్తో పాటుగా వారు ఒక అప్లికేషన్ ఫామ్ను కూడా జత చేయడం జరిగింది. సో అభ్యర్థులు ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేద్దామనుకుంటున్నారో మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకొని పూర్తిగా ఫిల్ చేసి అలాగే మీ యొక్క సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా అటెస్టెడ్ ఫామ్స్ యొక్క అప్లికేషన్ ఫామ్తో జత చేసి ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్లో అయితే కనుక మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు సబ్మిట్ చేయాల్సినటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్లయితే జిల్లా సంక్షేమ అధికారి, మహిళా శిశు వికలాంగుల మరియు వయోవృద్ధుల శాఖ కార్యాలయం, ఇంటి నెంబర్ 6-1-8L, పబ్లిక్ గార్డెన్స్ ఎదురుగా, TTD కళ్యాణపం పక్కన, హన్మకొండ అనేటువంటి అడ్రస్లో మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే మాత్రం దయచేసి ఈ నోటిఫికేషన్ అయితే మిస్ కాకండి. నోటిఫికేషన్ అయితే కనుక చాలా ఈజీగా మీకు ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా అప్లై చేసి జాబ్ సంపాదించడానికి అయితే ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, మరొక మంచి జాబ్ నోటిఫికేషన్తో ముందుకు వస్తాను. అప్పటిదాకైతే సెలవు. థ్యాంక్ యూ.